హాయ్ యర్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ నానమ్మ రుచులు నేను ఈ మధ్యన పెట్టే వ్లాగ్స్ని మీరంతా చాలా బాగా చూస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకే మీ ముందుకి ఈరోజు కొత్త వ్లాగ్తో వచ్చేసాను రండి చూసేద్దాం ఏంటి అందరూ చుక్చుక్ ట్రైన్ ఎక్కేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అనుకున్నారా ఇదేనండి ఇవాళ స్పెషల్ వ్లాగ్ అని చెప్పాలి అసలు ఈ చుక్చుక్ ట్రైన్ అయితే ఎంత బాగుందండి చిన్నప్పుడు చిట్టి చిట్టి చిన్న చిన్న రైలు బండిలతో మనం ఆడుకునేవాళ్ళం కదా ఇప్పుడు అలాంటి రైలు బండి మీదే మేము రైడ్కి వెళ్ళామండి ఇది సాహోరో సెంట్రల్ రైల్ రోడ్ మ్యూజియం అండి సో మేమున్న ప్లేస్ నుంచి ఒక సెవెన్ మైల్స్ ఉందండి సో మాకు టెన్ మినిట్స్ డ్రైవ్లో మేము ఈ ప్లేస్కి రీచ్ అయిపోయాం సో నాతో పాటు వెల్కమ్ టు సాహోర రైల్ మ్యూజియం అండి మీకు కూడా సో వెల్కమ్ మా అయిన వెంటనే ఇక్కడ ఇలా మినీచర్ రైల్ ఇంజన్స్ ప్రోటోటైప్స్ ఉంటాయండి ఇక్కడ చూసారా డబ్బులతో ఐ మీన్ డాలర్స్తో మినీచర్ ట్రైన్ చేశారు రైట్ సైడ్ సో ఇలా అన్నీ కూడా రైల్ ఇంజన్స్ రైల్ ఆ ప్రోటోటైప్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేశారండి ఈ మధ్యకాలంలో వాడిని కాకుండా ఎయిటీన్త్ సెంచరీ థర్టీన్త్ సెంచరీ కూడా చాలా ప్రెషియస్ వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయండి ఇవన్నీ లాంతర్స్ అండి అప్పట్లో లైన్ మ్యాన్స్ సో ట్రైన్స్ కంట్రోల్ చేసేవాళ్ళు నైట్ పూట ట్రావెల్ చేసేటప్పుడు ఈ విధంగా వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ లాంతర్స్ని యూజ్ చేసేవారండి యాంటిక్ పీసెస్కి అయితే ఈ మ్యూజియంలో కొదవైతే లేదండి చాలా చాలా యాంటిక్స్ అన్నీ ఉన్నాయి నాతో పాటు మీరు కూడా వచ్చేసి ఈ మ్యూజియం చూసి ఎంజాయ్ చేయండి సో ఇలాగే ఇక్కడ ఒక రైల్ స్టేషన్ ప్రోటోటైప్ ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ హా ఇంజన్స్ ఎలా ఉండేవి అవి గూడ్స్కి అయితే ఎలా ఉండేవి ఫ్యూవెల్ ట్యాంకర్స్కి అయితే ఎలా ఉండేవి అలా ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఇంజన్స్ అవన్నీ వాడేవారంటండి అవన్నీ కూడా ఇక్కడ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి అర్థమయ్యే విధంగా ప్రోటోటైప్స్ అన్నీ పెట్టారు చాలా ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఈ మ్యూజియం అనేది రన్ చేస్తున్నారండి నియర్ టు సిక్స్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఉన్న పీపుల్ ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళే ఈ మ్యూజియం అంతా రన్ చేస్తూ వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి సో అక్కడక్కడ డొనేషన్ బాక్సెస్ అయితే వాళ్ళు పెట్టారు సో మనకి నచ్చితే మనం ఎంత డొనేషన్ అమౌంట్ అనేవి వేయచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో మన ఈ జనరేషన్ పీపుల్కి ఈ మ్యూజియం అయితే చాలా బాగా నాలెడ్జ్ ఇస్తుంది చూసారా నైన్టీన్ ఫార్టీ టూ స్కేల్ మోడల్ అంటండి అది ఆ ట్రైన్ ఎంత బాగుందో చూసారా ఇది చూసారా చిన్నప్పుడు గుడ్స్ పట్ పెట్టాం కదా అది అలా చిన్న చిన్న మినీచర్ ట్రైన్స్ ప్రోటోటైప్స్ అన్నీ చాలా చాలా అయితే ఉన్నాయండి అండ్ వేరియస్ లాంతర్స్ అన్నీ ఇంకా ట్రైన్కి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు ప్రతి పార్ట్ని కూడా ఇలా ప్లేస్ చేశారు అండ్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కీ చెన్స్ అప్పట్లో వాడేవి అన్నీ అలా ఇది చూసారా పెన్సిల్వేనియా ట్రైన్ అంటండి అండ్ అప్పటి డాక్యుమెంట్స్ అవన్నీ ఆ హిస్టారికీ అన్ని అచీవ్మెంట్స్ అన్నీ కూడా వెళ్ళిపెట్టారు ఇవి సిగ్నల్స్ అండి మనకి ట్రైన్ వెళ్ళేటప్పుడు రెడ్ గ్రీన్ ఎల్లో అన్నీ చూపిస్తాం కదండి ఆ సిగ్నల్ లైట్స్ అండి ఇవి అప్పట్లో చూసారా ఎలా ఉన్నాయో అండ్ ఇది బెల్ అండి బెల్ అయితే నాకు బెల్ నచ్చింది ట్రైన్స్ అవి రావడానికి కూడా బెల్ ఇండికేషన్స్తో ట్రైన్స్ని రాకపోకలని వాళ్ళు చేసేవారంట అండ్ అప్పట్లో కండక్టర్స్ రైల్ కండక్టర్స్ వాడిన టోపీలు వాచ్లు స్టాప్ వాచ్లు అన్నీ ఇలా ఉన్నాయి చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళకి ఇవన్నీ టాయ్స్ లా కనిపిస్తాయి కదా సో ఇవి ఆయిల్ ఆయిలింగ్ చేసుకుంటాం కదండి మనమైతే సైకిల్స్కి చేసేవాళ్ళం వీళ్ళు ఆ రైల్ ఇంజన్కి అవి చేయడానికి యూస్ చేసినవి ఇవి మరీ మినియేచర్లో మినేచర్ అని చెప్పాలండి ఆ చిన్న చిన్న ప్రోటోటైప్స్ ఎలా ఉన్నాయంటే ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో చాలా హార్డ్ వర్క్ చేశారనిపించింది ఇది ట్వంటీ ఎయిత్ సెంచరీ లిమిటెడ్ అండి ఇవి ట్వంటీ ఎయిత్ సెంచరీలో యూస్ చేసిన లాంతర్స్ అవన్నీ అనమాట ట్వంటీ ఎయిత్ సెంచరీలో వాళ్ళు ఏవైతే యూజ్ చేశారో అవన్నీ ఇక్కడ మీకు అక్కడ యూజ్ చేసిన నేల్స్ ఇవన్నీ వాచ్ బెల్ట్స్ అంటండి అప్పట్లో వాళ్ళకి టైం తెలియడానికి యూజ్ చేసిన ఆ వాచెస్ అన్నిటినీ కూడా వీళ్ళు అలా గుర్తుగా పెట్టారు ఆ స్టాప్ వాష్ అవన్నీ చూసారా ఇవి వాల్ క్లాక్స్ రైల్వే స్టేషన్స్లో యూస్ చేసిన వాల్ క్లాక్స్ అవన్నీ కూడా ఇలా పెట్టారు అండ్ ఈ పెయింటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అది బేసిక్గా పజిల్ మీ దగ్గర నుంచి చూస్తే పజిల్ని వాళ్ళు అలా పేర్చి దాన్ని లామినేట్ చేసి పెయింట్ చేశారు అండ్ ఇలా సిరామిక్ ప్లేట్స్ మీద కూడా రైల్ ఇంజన్స్ అవన్నీ పెయింట్ ఉన్నాయి ఇవన్నీ ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్స్ సో ఇది స్పెషల్ అండి ఇది డేట్ అయితే చూడండి నైన్టీన్ ఎయిటీన్ అంట అండ్ సెప్టెంబర్ అకౌంట్ అండ్ మనీ చూడండి టూ సెంట్స్ అంటండి అప్పట్లో టూ సెంట్స్ చాలా తక్కువని చెప్పాలి సో అదైతే కొంచెం మరి ఓల్డ్గా బాగుంది అనిపించింది టూ సిన్స్కే ఇంతలా జరిగావో ట్రాన్సాక్షన్స్ అని అనిపించింది ఇప్పుడు దాని పక్కన ఒక ఫైవ్ సున్నాలు ఉన్నాళ్ళు పెట్టినా మనీకి వాల్యూ లేదు అండ్ ఇది వన్ ఆఫ్ ది ప్రోటో టైప్ అండి సో ఇవి అవన్నీ కూడా ఏదో మ్యూజియం కదా వర్క్ చేయని పెట్టేసి అలా డిస్ప్లేకి పెట్టారనుకోకుండా పిల్లలు అర్థం చేసుకోవాలని చెప్పి వాళ్ళు వర్కింగ్ ప్రోటోటైప్స్ కూడా పెట్టారండి చూసారా అక్కడ ఇంజిన్ వెళ్తుంటే దాని మానిటరింగ్ ట్రక్ కూడా వెళ్తుంది ఇది దానికన్నా పెద్ద ప్రోటోటైప్ అండి ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఒక హిల్ స్టేషన్లో ట్రైన్ అనేది ఎలా వెళ్తుందో మొత్తం ఈ ప్రోటో టైప్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడ గేట్స్ ఉంటాయి ఐ మీన్ కేవ్స్లో వెళ్ళినప్పుడు ఎలాంటి సిగ్నల్స్ దగ్గర వాళ్ళు టేక్ కేర్ చేస్తారు అన్నీ కూడా చెప్తారండి సో చూసారు ఆ ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చుక్చుక్ చుక్చుక్ అని చెప్పి ఇది ఇప్పుడు ఆ కేవ్లోకి అది వెళ్తుంది సో ఆ కేవ్లోకి వెళ్ళి మళ్ళీ పై కేవ్లోంచి వచ్చి అలా తిరుగుతుంది సో మామూలుగా మనం చెప్తే పిల్లలకి అంత థిరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదని చెప్పి వీళ్ళు ఇక్కడ ప్రాక్టికల్గా కూడా వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళకి అన్నీ తెలియాలని చెప్పి ఇది ఒక వుడెన్ ప్రోటో టైప్ పెట్టారండి దాని మీద ట్రక్స్ పెట్టి పిల్లలు అయితే మూవ్ చేసి ఎలా వెళ్తున్నాయని అర్థం చేసుకోవడానికి చాలా ఇంట్రాక్టివ్గా అయితే పెట్టారండి ఈ మ్యూజియము సో మామూలుగా జనరల్గా మ్యూజియంస్ అంటే పిల్లలంతా బోర్గా ఫీల్ అవుతారు కానీ ఈ మ్యూజియం అయితే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాగా ఇంట్రాక్టివ్గా అనిపించింది మా నార్మల్ ప్లాస్టిక్ ప్రోటోటైప్సే కాకుండా ప్రాస్ సిల్వర్ ప్రోటోటైప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇది అయితే ఎయిటీన్త్ సెంచరీ వింగ్ అండి అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఎయిటీన్త్ థర్టీ ఎయిటీన్ వన్ త్రీ చాలా అంటే ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ప్రోటోటైప్స్ అండి మనమే కాదు మన తాత ముత్తాతలు కూడా పుట్టినూ అంత వెరీ ఓల్డ్ ప్రోటోటైప్స్ కూడా ఇక్కడ చాలా నీట్గా వాళ్ళ మెయింటెనెన్స్ చూడండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇది పైగా ఏమి హై ఫైగా అయితే లేదండి మ్యూజియం చిన్న వుడెన్ కంపార్ట్మెంట్లో ఇవన్నీ స్టోర్ చేశారండి సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్గా అనిపించింది మీరు కనుక ఈ ప్లేస్ దగ్గరలో ఉంటే కనుక ఈ మ్యూజియంనైతే వెళ్ళి ఎంజాయ్ చేయండి ఇవి చూడటమే కాకుండా ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మినియేచర్ ట్రైన్స్ ఉన్నాయండి వాటి మీద మనల్ని ఒక టెన్ టు థర్టీ మినిట్స్ వరకు రైడ్ చేసి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తారు మనం ఒక చోట ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ మీద మనల్ని తీసుకొచ్చి ఇంకో మ్యూజియం స్టాప్ దగ్గర తీసుకొచ్చి అక్కడ ఒక టెన్ మినిట్స్ హాల్ట్ ఉంటుంది వాళ్ళు మనకి యాంపుల్ టైం ఇస్తారు అంతలోపు మనం ఈ మ్యూజియంలో ఉన్న ఈ ఐటమ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఆ ట్రైన్ ఎక్కేస్తే మళ్ళీ మనల్ని స్టార్టింగ్ డెస్టినేషన్ దగ్గర వాళ్ళు డ్రాప్ చేసేస్తారు సో అలా అయితే ఇలా ఉంటుందండి చూసారా టైప్ రైటర్ చూ నాకైతే చూస్తే అన్నాళ్ళు అయింది చాలా బాగుందండి అండ్ అప్పట్లో యూజ్ చేసిన ఫోన్ లైన్స్ అవన్నీ కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా భద్రపరిచారండి అప్పట్లో యూజ్ చేసిన కీస్ తాళం కప్పలు అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఒక్కసారి అయితే అంత ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది ఇవన్నీ సిల్వర్ అండ్ గోల్డ్ మెడల్స్లో ఉన్నాయండి అండ్ ఇది టెలిఫోన్ మీలో ఎంతమందికి ఇది టెలిఫోన్ అని గుర్తుపెట్టారో కామెంట్ చేయండి ఆ పక్కన ఉన్నదేమో కండక్టర్స్ వేసుకునే టోపీలు అవన్నీ ఇవి ఇంకా లాంతర్స్ సో ఇందాక చెప్పాను కదండి ఒక మినీచర్ది అది నేను దగ్గర నుంచి షూట్ చేశాను సో మీకు కూడా ఈ ప్లేస్ గురించి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్ ఆన్ ద కామెంట్ బాక్స్ నేను రిప్లై ఇస్తానండి మీరు నేను టైటిల్లో చూపెట్టిన అది గూగుల్ చేసినా సరే మీకు ఈ ప్లేస్ గురించి డీటెయిల్స్ వస్తాయి టైమింగ్స్ కూడా ఉన్నాయండి బిఫోర్ త్రీ పిఎం వాళ్ళు క్లోజ్ చేసేస్తారు ఇది చూసారా ఆ ట్రక్ వంతెనా అది ఆ ప్రోటోటైప్ సో కొన్ని ట్రైన్స్ అయితే వా అవి వాటి లైఫ్ టైంలో కొన్ని గిన్నిస్ రికార్డ్స్ కూడా అచీవ్ చేశాయంటండి అవి కూడా ఇక్కడ వాళ్ళు ప్లేస్ చేశారు ఆ ట్రైన్ ప్రోటో టైప్స్ ఈ ట్రైన్ అయితే చాలా మంచు ప్రదేశంలో వెళ్ళే ట్రైన్ అంటండి అలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్స్ వాటి ప్రత్యేకతలు అవన్నీ క్లియర్గా డాక్యుమెంట్ చేశారు సో అన్నీ నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కుదరట్లేదు సో మీరు కూడా ఒకసారి ప్లేస్కి విజిట్ చేసి ఎంజాయ్ చేయండి మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇంతటితో బాయ్ బాయ్ మన స్టేషన్ వచ్చేసింది మనం ఇంకేంటికి వెళ్ళిపోదామా అంటే బాయ్ చెప్పి ట్రాక్ వచ్చింది ఏంటి అనుకుంటున్నారా ఆ రైడ్లో మధ్యలోనే పక్కన రేసింగ్ ట్రాక్ ఉందండి మేమైతే లైవ్ రేసింగ్ అయితే ఈ మ్యూజియంకి వెళ్ళి లైవ్ రేసింగ్ కూడా ఎడిషనల్గా చేస్తాము సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు